అపార్ట్మెంట్లో గత ప్రభుత్వం టెండర్ పిలిచినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్రలో కానీ ప్రతి చోట కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ అపార్ట్మెంట్లన్నిటి కూడా ఒక ఆదాయ వనరుగా చంద్రబాబు నాయుడు గారు చేసుకున్నారు. పేదవాడికి ఇచ్చేటువంటి డబ్బులు ఇళ్లలో కూడా వదలకుండా దోచుకున్నారు అని చెప్పని ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఊరూరు చెప్పడం జరిగింది. దానికి నిరూపణగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ టెండర్లన్నీ కూడా నిలుపుదల చేసి మళ్ళీ రీటెండర్ రివర్స్ యాక్షన్లో రీటెండర్ పిలిస్తే ఆ రోజునటువంటి కొద్దిమంది నవ్విన వారు ఎవరైతే రివర్స్ టెండరింగ్ ఏంటి, రివర్స్ టెండరింగ్ అంటే నవ్విన వారి వాళ్ళ ముక్కు మీద వేలేసుకునేలాగా చదరపు అడుగుకి అంటే పేదవాడికి కలగా ఉన్నటువంటి చనిపోయేలోపు ఒక్క రోజన్నా సొంతింట్లో నిద్రించాలి అనేటువంటి కలగా ఉండేటువంటి పేదవాడికి కట్టించాల్సినటువంటి ఇంటిలో రివర్స్ టెండరింగ్కి వెళ్తే గత ప్రభుత్వంలో దోచుకున్న దానికి పరిస్థితులు నిరూపణ చెప్పటానికి సుమారుగా చదరపు అడుగుకి 300 నుంచి 400 రూపాయలు ఆదా చేస్తూ ఇవాళ కొత్త కాంట్రాక్టర్ని ఏజెన్సీని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఇవాళ ఎలక్షన్స్ ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏ మాట అయితే చెప్పారో ఆ మాట సాక్ష్యాలతో సహా ఇదిగో ఈ దీంట్లో ఇంత దోచుకున్నారు అని చెప్పటానికి ఇవాళ రివర్స్ టెండరింగ్ పిలిస్తే చదరపు అడుగుకి 400 రూపాయలు మరి ఆదా చేసిన పరిస్థితి. అలాంటి ఆదా చేసి రివర్స్ టెండరింగ్ ద్వారా మళ్ళీ ఈ అపార్ట్మెంట్లు మొదలుపెట్టే దాంట్లో రాష్ట్రంలోనే గుడివాడలో మొదటిసారిగా మరి వర్క్ మొదలవుతుంది, పునఃప్రారంభం అవుతుంది. ఈ కార్యక్రమంలో గుడివాడలో 300 చదరపు అడుగులతో కట్టించేటువంటి అపార్ట్మెంట్లు 1058 అపార్ట్మెంట్లు పేదవాడి కళ నెరవబోయే రోజు ఈరోజు కొడాల నాని గారి చేతుల మీదుగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమం తొందరలోనే పూర్తి చేసి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ ఇళ్ల పట్టాలని కూడా కొడాల నాని గారి ద్వారా పంచిపెట్టడం జరుగుతుంది. ఈ 1058 ఇళ్ల కార్యక్రమం అంటే పేదవాడి ఇంటి పునర్నిర్మాణం, దోపిడీని కట్టడి చేసి ముక్కుపిండి వెనక్కి వసూలు చేసేదానికి దానిలో భాగంగా ఈ కార్యక్రమం ఆంధ్ర రాష్ట్రంలో గుడివాడలో ప్రారంభమైంది. అలాగే మిగతా ఊర్లో కూడా మచిలీపట్నం కానీ మిగతా ఊర్లలో కూడా ఈ గుడివాడ తర్వాత అంటే చాలా ఏజెన్సీలకు ఇచ్చారు. దాన్ని బట్టి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వచ్చిన దాన్ని బట్టి చేసుకుంటూ రాష్ట్రం మొత్తం మీద త్వరితగతిన ఇవన్నీ పూర్తి చేసి పేదవాడి కళ నెరవేర్చడానికి జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన కార్యక్రమంలో ఇది నెరవేరుతూ అది గుడివాడలో కొడాల నాని గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో మొదలు పెడుతున్నందుకు సంతోషంగా ఉంది.